హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలి అని అనుకుంటారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దీని నుంచి చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, బాకీ ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయితే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక వివరాలు చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దీని నుంచి చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే 12 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దానితో పాటు మనకి ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ ఉండాలి. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అంటే ఖచ్చితంగా టైపింగ్ అయితే రావాలి. అయితే టైపింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనే స్పీడ్లో అవసరం లేదు, 25 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో సరిపోతుంది. అంటే ఎవరైతే ఇప్పుడిప్పుడే కంప్యూటర్ నేర్చుకుంటారో వాళ్ళు కూడా ఈ పోస్టులకైతే అప్లై చేయొచ్చు. ఇక శాలరీ చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 10,000 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఏదైతే మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఉందో ఆ వాకిన్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఈ నెల 19 అంటే ఫిబ్రవరి 19 తారీఖున ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే వాకిన్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఇక మనకి జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. అయితే ఈ పోస్టులకి ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలా అని చెప్పి చాలామంది డౌట్ అయితే పడతారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అదైతే గుర్తుంచుకోండి, ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది మనకి 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ పీరియడ్కి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వలేదు, కానీ మినిమం 1 ఇయర్ అయితే ఉంటుంది. అయితే ఈ కాంట్రాక్ట్ జాబ్ చేస్తే మనకి ఏం యూస్ ఉంటుంది అని చెప్పి చాలామంది డౌట్ పడచ్చు. ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసినా ఈ 10,000 లేదా 15,000 శాలరీ ఇస్తారు. అక్కడ మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చినా సరే అవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ మనకి యూస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాకుంటే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో పనిచేస్తే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. దానితోపాటు మనకి చూసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి చాలా వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కాస్త వర్క్ తక్కువగా ఉంటుంది, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. సో అందుకోసమే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తున్నాను. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అయితే వస్తే ఏమేం పనులు చేయాలో దానికి సంబంధించి సపరేట్ వీడియో నేను చేశాను, ఆ వీడియోకి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు వివరాలు చెక్ చేసి అసలు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి అయితే సెలెక్ట్ అయితే ఎలా ఉంటుందో వర్క్ ప్రొఫైలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు ఇక్కడ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ అయితే తీసుకుని ఫిల్ చేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకుని వెళ్ళాలి మీ సర్టిఫికేట్స్తో పాటు. ఇదైతే అప్లికేషన్ ఫాము. ఇక్కడ చూసుకుంటే మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి, అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి రాయాలి. తర్వాత మీ నేము, ఫాదర్ నేము, ఎవరైనా మ్యారీడ్ అయిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ హస్బెండ్ నేము. తర్వాత చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ప్రజెంట్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ మీద టిక్ అయితే చేయండి. తర్వాత మీరు ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో అంటే క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ అడ్రస్ రాయండి, మీ ఫోన్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సు, తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజెస్, తర్వాత మీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంటుంది కదా ఆ నాలెడ్జ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వండి. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ మనకి డిక్లరేషన్ కనపడుతుంది కదా, ఆ డిక్లరేషన్ మీద మీ సిగ్నేచర్ అయితే ఇచ్చేసి తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే రాసి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్ళండి. తర్వాత మనం అక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్స్ వెరిఫై చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ వాళ్ళకైతే సబ్మిట్ చేస్తే మనకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే మనకు సంబంధించిన నాలెడ్జ్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి రిటన్ ఎగ్జామ్ అయితే ఉండదు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఎవరైతే చాలా సింపుల్ కాంపిటీషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఇప్పుడు నేను చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి దగ్గరలో ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ జాబు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుందన్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పొందడానికి ఇదే మనకి మంచి అవకాశం. అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఎవరైనా ఆ ప్లేస్కి దగ్గరగా ఉన్నా లేదా ఈలోపు మీకు హైదరాబాద్ వెళ్ళే పనులు ఏమైనా ఉన్నా సరే ఆ పనిని ఆ రోజు అంటే ఫిబ్రవరి 19వ తారీఖు జరిగేలా చూసుకుని ఆ రోజుకల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయి మీరు ఈ వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అవ్వండి. ఎందుకంటే చెప్పానుగా మీకు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్స్ చూసారో వాటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఆ ప్లేస్కి దగ్గరగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళైనా సరే ఈ వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అయితే మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు.